వరంగల్ పర్యటన సందర్భంగా మా ప్రియతమ కీర్తి యేసులు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంగా అలాగే విజయోత్సవాలు పేరు మీద ఈ నెల 14 నుంచి 9వ తారీఖు జరిగే ప్రోగ్రామ్ లో భాగంగా దాదాపు 4000 పైన కోట్లకు శంకుస్థాపనలతో పాటు 100,000 మందితో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని సక్సెస్ చేయాలని కూడా ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో పాలు పంచుకొని ముఖ్యమంత్రి గారి అలాగే విజయోత్సవ సభని ఇందిరాగాంధీ జయంతిని సక్సెస్ చేయాలని మీ అందరికి తెలుసు. మామునూరు వరంగల్ ఎయిర్పోర్టు నేను ఎమ్మెల్యే మొదటిసారి అంటే 6 సంవత్సరాలు 1999 లో కాకముందుకు వెళ్ళి ఎయిర్పోర్ట్ గురించి వింటున్నాం. ఎన్నో అవాంతరాలు ఏర్పడి మామునూరు ఎయిర్పోర్ట్ స్ట్రిప్ ఉండే గతంలో ఎప్పుడో పాత కానీ ఆ ఎయిర్పోర్ట్ ని మనం చేయలేకపోయినాం. కానీ మా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా సీఎం గారు కానీ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వికాస్ రాజ్ గారు బోర్డు మెంబర్ అన్న జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లో ఉండి కొద్దిలో టెక్నికల్ గా యాజ్ పర్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ చేసినప్పుడు ఎంఓయూలో ఉన్న అగ్రిమెంట్ కు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ తక్కువ వాళ్ళని కన్విన్స్ చేసి ఈ రోజు మామునూరు ఎయిర్పోర్ట్ ని గతంలో 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జిఎంఆర్ సంస్థ విరమించుకొని మా కోఆపరేట్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరికి ఎన్ఓసి సాధించాం. ఆ ఎన్ఓసి సాధించడంతో మొదటి స్టెప్ అయిపోయింది. అందులో స్పెషల్ సెక్రటరీ మా వికాస్ రాజు గారు ఉండడంతో కన్విన్స్ చేసి నేను కూడా జిఎంఆర్ మేనేజ్మెంట్ తో మాట్లాడి మా సీఎం గారు కూడా వరంగల్ హైదరాబాద్ తర్వాత మనకు ఏకైక ఛాన్స్ ఉన్నది వరంగల్ లోనే. అది ఇప్పటికెల్లో వరంగల్ ప్రజల కల్లనే కాకుండా అక్కడ కాకతీయ పెద్ద టెక్స్టైల్ పార్క్ గానీ యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ గానీ హైదరాబాద్ తర్వాత పెద్ద జనాభా ఉన్న సిటీ. అందుకని దాని మొదటి దశలో ఎయిర్పోర్ట్ ని స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ రాకపోవలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ చేసేందుకు 8 నెలల టైం లోనే పూర్తి చేయాలని ఒక రోడ్ మ్యాప్ పెట్టుకుని ముందుకు పోతున్నాం. రెండవ దశలో సెకండ్ ఫేజ్ లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ విమానాలు పెద్ద విమానాల నుంచి మొదలుపెట్టుకుని కార్గో విమానాలు ఆపరేషన్ చేయడానికి రానున్న 1 సంవత్సరం 1.5 ఇయర్ లో ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం 1.5 ఇయర్ లో కంప్లీట్ చేసేయాలంటే ఎయిర్పోర్ట్ విస్తరణ చేయాలి. పెద్ద ఫ్లైట్ దిగాలంటే దానికి 253 ఎకరాల భూసేకరణ కావాలి. దానికి నిన్ననే ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి అనుమతితోని 205 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. మన దేశంలోని తిరుపతి, విజయవాడ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాలకు రెగ్యులర్ గా ప్యాసింజర్స్ తీసుకెళ్లే విధంగా పెద్ద విమానాలు నడపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించుకొని ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ లో మన తెలుగువాడే అయిన ఆంధ్రప్రదేశ్ చెందిన గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న ఎర్రం నాయుడు మా అందరికి సుపరిచితుడు, వారి కుమారుడైన రామ్మోహన్ నాయుడు గారే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉండడం మన అదృష్టం. వారితో మాట్లాడి ఈ తిరుపతి, విజయవాడ, ఢిల్లీ, బాంబాయి, బెంగళూరు తీసుకెళ్లే విధంగా మినీ ఏటీఆర్ ఎయిర్క్రాఫ్ట్ కాకుండా పెద్ద ఫ్లైట్స్ కూడా ఏర్పాటు విషయంగా 1.5 ఇయర్ లో చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దాన్ని వార్ ఫుటింగ్ బేసిస్ లో చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇది వరంగల్ ప్రజలకు రేపు ముఖ్యమంత్రి గారు పోతున్న సందర్భంగా ఇది వరంగల్ ప్రజలకు కానుకగా, ఎందుకంటే అక్కడ మీకు తెలుసు ఇవాళ పెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇండియాలోనే పెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీ వచ్చింది. రేపటికెళ్ళి ఫారినర్స్ కూడా డైరెక్ట్ ఢిల్లీకి వచ్చి ఢిల్లీకి వెళ్ళి డైరెక్ట్ వరంగల్ వచ్చే విధంగా, హైదరాబాద్కి వెళ్ళి ఢిల్లీ పోవాలన్నా వయా వరంగల్ కానీ, హైదరాబాద్కి వెళ్ళి తిరుపతి పోవాలన్నా ఎంతో మంది ప్రయాణికులు వయా అక్కడ ఒక హాల్ట్ పెట్టుకుని అక్కడ పోయే విధంగా దీన్ని 1.5 ఇయర్ లో పూర్తి చేయబోతున్నాం. లాస్ట్ 10 ఇయర్స్ లో దాని గురించి ఎన్నిసార్లు మాట్లాడినా ఒక చలనం లేదు. ఇలా జిఎంఆర్ ఒప్పించుకున్నాం మేము ఫస్ట్ అగ్రిమెంట్. ఇదే కాకుండా ఫ్యూచర్ లో భద్రాద్రి, కొత్తగూడెం, రామగుండం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు ఇమీడియట్ గా గతంలో నేను కూడా ప్రెస్ లో చెప్పడం జరిగింది. భద్రాద్రి అంటే అక్కడ టెంపులే కాదు, ఐటీసీ కూడా ఉన్నది, దాంతోపాటు సింగరేణి హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్నది. రామగుండం అంటే మీకు తెలుసు ఎన్టీపీసీ ఇలా పెద్ద ఎత్తున ఎక్స్పాన్షన్ కాకుండా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియాగా మారింది. దాన్ని కూడా తప్పకుండా సాధించుకుంటాం. ఈ హైదరాబాద్ తో పాటు ఈ 3 ఎయిర్పోర్ట్లని వచ్చే 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే మా ప్లాన్. రెండవది హైదరాబాద్ విజయవాడ రోడ్డు నేను ఎప్పుడు మీకు తెలుసు ఎంపీగా ఉన్నప్పుడు కూడా
ఎన్నోసార్లు దానిలో పార్లమెంట్ దాదాపు 10-12 సార్లు రేజ్ చేయడం జరిగింది. కాకపోతే అప్పుడు జిఎంఆర్ సంస్థ మాకు 2022లో వాళ్ళు స్టార్ట్ చేయాలి యాజ్ పర్ ఫస్ట్ టెండర్లో వాళ్ళు బిడ్ దక్కించుకున్నప్పుడు, కానీ వాళ్ళు చేయకుండా వాళ్ళ 2035 వరకు టోల్ కలెక్షన్ చేసుకునే ఛాన్స్ ఉండే. వాళ్ళు ఏం చేసిందంటే మాకు 2 రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి మాకు నష్టం వచ్చింది మేము చేయమని చెప్తే, అప్పుడు గడ్కరీ గారి దగ్గర, ప్రైమ్ మినిస్టర్ దగ్గర, పార్లమెంట్లో పలు అకేషన్స్లో, క్వశ్చన్ అవర్లో, డిబేట్లో మినిస్టర్ గారిని ప్రైమ్ మినిస్టర్ కలిసి దాన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తే వారు ఒప్పుకోకపోతే నేను ఆర్ఎన్బి మినిస్టర్ అయిన తర్వాత దాన్ని వారికి కంపెన్సేషన్ ఇచ్చి జిఎంఆర్ని మొత్తం క్లోజ్ చేపించి నేషనల్ హైవే ద్వారా ఇప్పుడు టోల్ కలెక్ట్ చేస్తున్నాం. దాన్ని ఇప్పుడు డిపిఆర్ ఇచ్చి 6 లేన్గా ఆల్రెడీ అప్పుడే మేము ల్యాండ్ 6 లేన్గా అక్విజిషన్ చేసి పెట్టాం. డిపిఆర్ కన్సల్టెన్సీ ఇప్పుడు నడుస్తున్నది. వాళ్ళు జనవరి డిసెంబర్ ఎండింగ్ గారు జనవరి మొదటి వారంలో ఇయ్యగానే టెండర్లు పిలిచి 6 లేన్గా మొదట చేయాలని చాలా సీరియస్గా పెట్టుకున్నాం. మా టార్గెట్ ఎందుకంటే మేము రోజు ఆ రోడ్లో పోతున్నాం, భువనగిరి, సూర్యాపేట, కోదాడు వరకు విపరీతమైన ట్రాఫిక్ 2 రాష్ట్రాలు అయినాక. దాన్ని వాళ్ళు ఎంత పట్టుబట్టినట్టే జిఎంఆర్ వాళ్ళు హైకోర్టులో ఆర్బిట్రేషన్ ఎక్కువ చేయగానే, కానీ దాన్ని గడ్కరీ గారు కూడా బాగా సహకరించి వెంటనే వారిని ఒక అమౌంట్ సెటిల్ చేసి క్లోజ్ చేసి అలా ఫిబ్రవరిలో వరకల్లా 6 లేన్ స్టార్ట్ చేసే విధంగా అన్ని కూడా పూర్తయ్యే స్టేజ్లో, డిపిఆర్ పూర్తయ్యే స్టేజ్లో ఉన్నది. ఇంకా హైదరాబాద్ సంబంధించిన పోయిన గవర్నమెంట్ చేసిన ఘనకార్యాల గురించి చెప్పాలంటే, హైదరాబాద్ తెలుసు మీరు ఉప్పలంటే మన మెట్రో స్టేషన్ డిపో అది, అటు పోతే ఎల్బీనగర్, కామినేని, విజయవాడ ఇవే, లెఫ్ట్ సైడ్ వస్తే సికింద్రాబాద్, రైట్ పోతే వరంగల్, యాదగిరిగుట్ట, భువనగిరి, అదే హబ్ అది పెద్ద బిజీ సెట్. అటు శామీర్పేట కానీ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కే కానీ దాన్ని 2018లో పోయిన గవర్నమెంట్ శంకుస్థాపన చేసి ఇప్పటికి 30% వర్క్ చేసిండ్రు. మేము 11 నెలలకెళ్ళి మేము మా సెక్రటరీ గారు దాన్ని ఎప్పుడెప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ కింద లేయర్ వర్క్ స్టార్ట్ చేసుకుంటూ పైన కాంట్రాక్టర్ చేస్తాడా లేదా ఆలోచించి కేంద్రంలో ఎన్ఎస్ఏ వాళ్ళతో మాట్లాడి దగ్గర స్లాబ్స్ తప్ప పిల్లర్స్ అన్ని పూర్తి చేసినాం. 1-2 పిల్లర్స్ మిగిలినాయి, దాదాపు 50% పూర్తి అయింది. దాన్ని ఉప్పల్ చౌరస్త నుంచి సిపిఆర్ఐ సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నారపల్లి వరకు, ఆ విలేజ్ వరకు ఉన్నది. మేడిపల్లి నుంచి సిపిఆర్ఐ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం దగ్గర పూర్తయ్యి కావచ్చింది. ఇంకా 5 కిలోమీటర్లకు బ్యాలెన్స్ ఉన్నది, దాంట్లో 1.5 కిలోమీటర్స్ కూడా పూర్తి కావడం దగ్గరకు వచ్చింది. ఉప్పల్ నుంచి మేడిపల్లి వరకు ఫ్లైఓవర్ పూర్తి కావడానికి మ్యాక్సిమంలో 1.5 ఇయర్ లోపే. అక్కడ ప్రజలందరూ కూడా ఎప్పుడు పోయినా అడుగుతుంటారు, ఇప్పుడు కూడా నేను అక్కడి నుంచే వచ్చిన, భువనగిరి ఆలేరు పోయి అక్కడి నుంచే వచ్చినాను. ఎంత రష్ ఉంటుంది అంటే, అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా ఈ మధ్య మన చేతిలో ఉన్న పనులు. ఇవాళ మేము మూసీ లాంటి పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకొని పోతున్నాం, ఈ చేతిలో ఉన్న పనులు చేసి ప్రజలని నానా ఇబ్బంది పెట్టి వర్షం పెడితే ఈ ఫ్లైఓవర్ కింద గుంతలలో పడి ఎంతో మంది చనిపోయినారు. మేము మా స్పెషల్ సెక్రటరీ గారు, మా ఇంజనీర్లం పోయి 6 మాసాల క్రితం కింద సిసి రోడ్ వేయించినాం ఫస్ట్. ఆ కాంట్రాక్టర్ చేయలేకపోతే ఆయన పేరు మీద తీసేపిచ్చి ఎస్క్రో అకౌంట్ ద్వారా వేరే సబ్ కాంట్రాక్టర్ పెట్టి ఇవాళ ఆల్టర్నేటివ్గా ఆలోచించి నెక్స్ట్ మంత్ ఫస్ట్ కాపీ వేస్తున్నాం. అంటే హైదరాబాద్ స్టేట్ క్యాపిటలే కాదు, విశ్వనగరం అని చెప్పుకునే మనం ఇక్కడ ఉన్న పాలించే పాలకులు కానీ, మినిస్టర్స్ కానీ, సీఎం కానీ ఇలాంటి కార్యక్రమాలని, ఇది వరంగల్ పోయే రోడ్డు. ఎందుకు చెప్తున్నా అంటే రేపు సీఎం గారి పర్యటన వరంగల్ ఉంది కాబట్టి వరంగల్ ప్రజలకు కూడా తెలవాలి. వాళ్ళు 7 ఏళ్ళలో చేయలేని మేము 2 ఇయర్స్ లోపల ఈ ఫ్లైఓవర్ని కంప్లీట్ చేపించి ఉప్పల్ నుంచి మీరు వరంగల్కు 2 అవర్స్ లోపే పోయేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఒక శుభవార్త. దీన్ని కూడా మా డిపార్ట్మెంటు మాకు ఎందుకంటే మధ్యలో 8 నెలలు సమయం దొరికింది, 3 మాసాలు ఎలక్షన్ కోడ్లు రివ్యూ చేసుకోక, ఆ తర్వాత మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, స్పెషల్ సెక్రటరీ గారు, మా సిఈ గారు, మా ఆఫీసర్ ఈఎన్సీస్, కొత్తగా 156 మంది ఏఈలు వచ్చిన మాకు, వారందరి సహకారంతోనే ఈరోజు ఆర్ఎన్బి డిపార్ట్మెంటే కాదు సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ శాఖ మంత్రిగా ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ మీ అందరు ఎదురు చూస్తున్న రీజనల్ లింక్ రోడ్డు ఎప్పుడు అనౌన్స్ అయిందంటే ఇది
2018లో అనౌన్స్ చేసినాం.